నిజామాబాద్ జిల్లా కోటగిరి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రైతులు ధర్నాకు దిగారు కాంటా పేరుతో రైస్ మిల్లర్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు క్వింటాకు ఏడు నుంచి ఎనిమిది కిలోల తరుగు తీస్తున్నారని దీంతో తాము వేల రూపాయలు నష్టపోతున్నామని వాపోతున్నారు తమను దోచుకుంటున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న కోటగిరి రైతులతో మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు మార్గలు కావాలి కష్టపడి రైతన్న ఇటు వారి ధాన్యం కొనుక్కు ఇటు పంట పండించి కూడా కొనుగోలు కేంద్రం తీసుకొస్తే కొనుగోలు కేంద్రాల వద్ద కూడా కత్త పేరుతో తరుగు పేరుతో కూడా ధర ఇటు రైతులు రైతులను దోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది తమకు క్వింటల్కు ఎనిమిది ఏడు నుండి ఎనిమిది వేల కిలోల వరకు కూడా వారి ధాన్యాన్ని కత్త పేరుతో దోసుకుంటారని చెప్పి కూడా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వద్ద కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నారు అయితే దీనిపై మనతో మాట్లాడానికి కోటగిరి ఉన్నారు మీరు అడిగి మరీ చెప్పారన్న ఎన్ని ఎకర ఎంత ఎంత పంట తీసుకొచ్చారు ఎంత కొత్త ఎట్లా ఇస్తున్నారు నేను పది ఎకరాలు వేసాను సార్ రైతుని నేను నాకు ఈ ముప్పై బస్తాలకి అడిగిళ్ళాను సార్ ముప్పై బస్తాల వెళ్ళి వచ్చినాక నేను వడ్ల సొసైటీకి వడ్లు తీసుకెళ్ళాను వడ్లు తీసుకెళ్ళిన తర్వాత ఎండబెట్టిన మ్యాచర్ వచ్చింది నలభై ఒక కిలో ఆరు వందల గ్రాములు పెట్టారు సార్ మర ఇది నలభై ఒక్క కిలో ఆరు వందల గ్రాములు కాక మీరు అదనంగా ఇంకా కిలో తరుగు తీసుకున్నారు సార్ నాకు నా రైతు ఇదేం ఇదేమి అడిగితే ప్రశ్నిస్తే అది మేము నలభై ఒక్క కిలో ఆరు వందల గ్రాములు పెట్టిన మాట వాస్తవమే ఇంకా నీకు మ్యాచర్ తక్కువ ఉంది కాబట్టి కిలో అదనంగా తీసుకున్నారని చెప్పారు సార్ మీరు చెప్పండి ఎక్కడ కూడా కూడా తీస్తున్నారు ఎంత చెప్పిన్నారా గత నాలుగు రోజుల నాడు నేను మూడు లారీలు కాంటాక్ట్ చేశాను ఆ మూడు లారీలు కాంటాక్ట్ చేసేటప్పుడు ఆ లారీ డ్రైవరు నేను అలాట్మెంటు కొల్లూరు వచ్చింది కొల్లూరు వస్తే మాకు రెండే కిలోమీటర్ల దూరం అది దానికి లారీ డ్రైవరు ఎత్తుండ వచ్చి నేను కాటా పెట్టుకుని వస్తానంటే రైస్ మిల్ ఓనరు ఒప్పుకోలేదు కంపల్సరీ ఆ కరు కాంట వరకే చేసుకురమ్మని వాడిని ఒత్తిడి చేశాడు బాగా దాని మూలంగా నాకు ఇలా పది క్వింటాలు లారీకి ఎనిమిది క్వింటాల్ కాడికి తరిగొచ్చింది అని చెప్పడన్నా మీరు అంత ఎంత అసలు కథ ఉండలేదు అదే కోత లేకున్నప్పటికి కూడా తీస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఎలా ఏమన్నా కడత మట్టుకు చాలా బాగా ఎక్కువ తీసేస్తున్నారు అక్కడ మ్యాచర్ చూస్తున్నారు మ్యాచర్లో కొద్దిగా కడతాయంటే పేరు వేస్తున్నారు పేరు వేసిన తర్వాత ఈ నలభై ఒకటి మూడు వందల గ్రాము పెట్టినాము మరి ఇంకో అక్కడ రైస్ మిల్ పోగానే ఇది ఇంత రాలేదు అని దాదాపు నాలుగు కిలోలు ఖర్చు చేసేస్తున్నారు మరి ఆ విధంగా రైతులు చాలా నష్టపోతున్నారు మరి ఈ నష్టపరి ఎవరు చెల్లిస్తారు మరి అక్కడ రైస్ మిల్లర్ చెల్లిస్తారా మరి ఆ ధర్మ ఆ అధర్మం చేసిన వాడు కేటేస్తాడా మరి ఎవరు కేటేస్తారో నిన్న లేని పక్షంలో మేము మాత్రం రైతులను ధర్నా చేస్తాం మాత్రం మాట్లాడానికి బీజేపీ నాయకులు ఉన్నారు వీటిని మళ్ళీ చెప్పండి చైర్మన్ ఇలాఖలోనే ఇలా జరుగుతుంది ఎలా చూస్తున్నది నాసం ఈ రైతుల పాలన శాపమే డిసిసిపి చైర్మన్ ఈ నియోజకవర్గమైన వ్యక్తి కావడం ఈ రైతుల దురదృష్టం ఇక్కడున్న అధికారులు ఏమన్నా అయితే మా డిసిబి చైర్మన్ చూసుకుంటాడని చెప్పేసి అధికారులకి భయం లేదు అధికారం చూస్తే రైస్ మిల్లుకి కూడా భయం లేదు ఎంతైనా దోసుకోవచ్చు వీళ్ళకి నిరక్షరాశులు ఉండరు వీళ్ళకి తత్వం లేదు ప్రశ్నిస్తే బెదిరిస్తాం మీ తర్వాత వచ్చే సీజన్లో మీ ఒడ్లు కొనం మీకు వచ్చే రైతు బంధుని రానియకుండా ఇబ్బంది పెడతాం అని ఇలాంటి బ్లాక్మెయిల్ చేసుకుంటూ రైస్ మిల్లులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా దోసుకుంటున్నారు ఆల్రెడీ మార్కెటింగ్ శాఖ వాళ్ళు కళ్ళం దగ్గర వచ్చేసి మ్యాచర్ ఓకే కాటా పెట్టండి అని చెప్పేసి చెప్పిపోతున్నారు ఇక్కడ ఆల్రెడీ సంజు కిలోనర తరుగుతోటి కాటా పెడుతున్నారు ఇదే రైస్ కాటా అయిపోయిన తర్వాత అదే ఒట్లు రైస్ మిల్లుకు పోయిన తర్వాత మ్యాచర్ కరెక్ట్ లేదని చెప్తారు ఇక్కడ సటిఫై చేసింది మార్కెటింగ్ శాఖ వాళ్ళు సొసైటీ వాళ్ళే మళ్ళీ రైస్ మిల్లులు పోతే ఇది మ్యాచర్ కరెక్ట్ లేదు ఇవో క్వింటాగి ఇంకో రెండు కిలోలో మూడు కిలోలో ఇక అడ్డు అదుపు లేదు అది వాడు నోటికి ఏది వస్తే అది చెప్తాడు రైతు బిక్కు బిక్కుమంటుంటాడు నా ఒడ్లు మళ్ళా వెనకపోతాయేమని చెప్పేసి మూడు కిలోలు అంటే మూడు కిలోలు ఐదు కిలోలు అంటే ఐదు కిలోలు వాళ్ళు ఏం చెప్తే అది బాధతోటి రైతు ఒప్పుకుంటున్నాడు భవిష్యత్తులో కనుక వాళ్ళ దోపిడి కనుక ఇలాగే ఉంటే భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల పక్షాన ఉద్యమం చేసి రైతులకి న్యాయం చేస్తామని తెలియజేసుకుంటున్నా మీరు చెప్పండి ఇటు తరుగు పేరుతో ఇటు దోచుకుంటారు దోచుకున్న ప్రతికారం సార్ అశ్మీర్లలో ప్రభుత్వం వెండుకు ఇద్దరు కుంభకాయ చేస్తున్న అట్లా అనిపించింది ఆఖరుకు రైతు అరుగాలం కష్టించి పంట తీసుకొస్తే ఆ తీసుకొచ్చిన పంటకు ఇగో ఫలానా కరీంలాల కాంటాలని జోకాల ఇన్ని దగ్గర నీకు కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంకొక కా కాంటా కాంట వనికిరాదు ఇగో ఈ కరీంలాల కాంటాలని జోకాల ఆ కార్యంలో కాంటాకే కాంటాక్టే పంపించారు పంపిస్తే ఒక్క లోడ్ ఎంబట బట్ట ఎనిమిది కుంటలు తేడా వచ్చింది ఈ ఈ ఒక్కరైతే మూడు మూడు లోడ్లు పంపించాడు మూడు లోడ్లు పంపిస్తే ఇరవై నాలుగు కుంటాలు తేడా వచ్చింది పోయినసారి వాటి వాటి రైస్ మిల్లు సీజ్ చేశారు మరి రైస్ మిల్ సీజ్ చేసినాక మళ్ళీ ఎవరు ఓపెన్ చేపించారు ఏంది ఈ స్పీకర్ గారికి అలా కొడుకులకు మరి ఈ దొంగ ఈ దొంగలకు ఉన్న అనుబంధం ఏంటి అసలు ఈ ఈ లూటీ జరుగుతున్నా కూడా కళ్ళు మూసుకొని ఎట్టకుంటున్నా అణువనువు తెలుసు ఎన్నికైనా ఇవాళ రాజ రాలేదు రాజకీయాలకు సీట్లలో అవ్వుకున్న వాళ్ళు ఇవాళ రాలేదు రాజకీయాలకు ఊరూరు తెలుసు సీమ చిటుక్కుమన్నా తెలుసు కానీ ఈ లూటీ జరుగుతుంటే కళ్ళు ఎందుకు మోసుకున్నారు ఈ రకంగా రైతులను దోసుకుంటున్నటువంటి దాంట్లో వాటాలు వేసుకుంటున్నది ఎవరు తేట తెల్లం కావాలా ఏ ఈడు ఎవడైతే ధర్మకాంట పేరు మీద అధర్మంగా మరి రైతులను దోసుకుంటున్నారో మరి మూడు వందల కేసులు మూడు వందల లారీలకు సంబంధించి మూడు వందల కేసులు వేరే వేరే పెట్టాలా వాడు లోపట్టుకొతే మళ్ళీ బయటకు రావద్దు వాడిని ఎవడన్నా తీపేందుకు బయటకు తీపేందుకు ఏ లీడర్ అన్న ప్రయత్నం చేస్తే ఆ లీడర్ లోపట్టుకోందుకు మరి అవసరమైన గ్రౌండ్ ఉన్నది అది ప్రిపేర్ చేయాలి ఎంతో కష్టపడి పండించిన పంటను తీరా అమ్ముకుందామంటే కూడా ఇక్కడ కత్త పేరు కూడా తరుగు తీస్తున్నారని చెప్పి దీని వల్ల తాము ఎంతో నష్టపోతున్నామని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మరో బీజేపీ నాయకులు కూడా కేవలం ఇక్కడ ఇటు స్పీకర్ ఎలాగైనా బట్టి మళ్ళీ డిసీసీ చైర్మన్ అయిన ఇలా కాలో కూడా ఇలా ఇలాంటి దోపిడీ జరిగితే దీని మీద ఖచ్చితంగా ఇటు రాజకీయ ఆస్థా ఉందని చెప్పి ఎవరైతే దోపిడీ చేస్తున్నారో వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వీరు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది కెమెరామెన్ మైపల్తో నవీన్ రాజ్ నిజా నిజామాబాద్